వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ ద యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్ గురించి అయితే ఈ యొక్క పట్ల వీడియో అయితే చేస్తాను. అది మనకి ఆటో డెస్క్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చిందన్నమాట. సో గైస్ చెప్పాలంటే మనకి ఇంటర్న్షిప్స్తో పాటు అప్రెంటిషిప్స్ ఉంటాయి కదా, మనకి అప్రెంటిషిప్స్. సో వాటిలో కూడా మీరు ఆ అప్రెంటిషిప్స్ కనుక సెలెక్ట్ అయ్యి కనుక చక్కగా ఒక వర్క్ చేసుకుంటే ఆ అప్రెంటిషిప్లో మీకు పే చేస్తారు ఎవ్రీ మంత్. అండ్ అప్రెంటిషిప్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో అది మీరు ఫుల్ టైం రోల్స్కి అప్లై చేసినప్పుడు చాలా వరకు యూజ్ అవుతుందన్నమాట. సో ఈరోజు కూడా మనకి ఆటో డెస్క్ నుంచి అయితే ఒక ఎక్సలెంట్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో గైస్ చెప్పాలంటే ఎవరైతే ఐటీ సైడ్ వెళ్దాం అనుకున్నారో, అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నారో, వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ అని చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్కి, నెక్స్ట్ చెప్పాలంటే డేటా అనలిస్టు డేటా సైన్స్ రోల్స్కి, సో దాంతోపాటుగా సేల్స్ ఫోర్స్ రోల్స్కి, నెక్స్ట్ డెవాప్స్ రోల్స్కి, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మనకి టెస్టింగ్ సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకున్నారో టెస్టింగ్ సైడ్ రోల్స్కి వీళ్ళైతే అప్రెంటిషిప్స్ అయితే లాంచ్ చేశారని చెప్పచ్చు అన్నమాట. సో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోండి. సో గైస్ చెప్పాలంటే మనకి కెరియర్ని కొద్దిగా బెటర్గా గ్రో చేసుకుందాం అనుకుంటే ఇలాంటి అప్రెంటిషిప్స్ అయితే చాలా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. పెయిడ్ అప్రెంటిషిప్ కాబట్టి సో మినిమం ఒక 3 lakhs పర్ యానం నుంచి అయితే మనకైతే శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. పీరియడ్ ఎంత ఉంటుంది అనేసి వీళ్ళు ఏం చెప్పలేదు, అంటే టెన్యూర్ మనకేం చెప్పలేదు. బట్ జాయిన్ అయిన తర్వాత అప్రెంటిషిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరైతే బయటకు వచ్చేస్తారు. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో, ఆ సర్టిఫికేట్ ఏవైతే ఉందో అది యూజ్ చేసి మళ్ళీ సేమ్ ఆటో డెస్క్ అనే కంపెనీలో మీరు ఫుల్ టైం పడినప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అయితే ఇస్తారన్నమాట. ఓకే, సో ఈ యొక్క అప్రెంటిషిప్స్కి అసలు ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్ డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఆటో డెస్క్ యొక్క కెరీర్ సైట్ నుండి వీళ్ళైతే స్పాట్ చేశారు అప్రెంటిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి. జస్ట్ 3 days ఎగో స్పాట్ అయింది, అందుకే వెంటనే వీడియో చేస్తున్నాను. గైస్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయమన్నారు, ప్లీజ్ యాడ్ ద జాబ్ రోల్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రమ్ ద ప్రొఫైల్ బిలో టు ది టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఆర్ సీవీ. అంటే మీ యొక్క సీవీ పైన దేనికి మీరు అప్లై చేస్తారు, ఏ రోల్కి అప్లై చేస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయమన్నారు. ఎందుకంటే చాలా రోల్స్ నేను చెప్పాను కదా, ఆ రోల్స్ అన్ని మనకైతే ఉంటాయి. బట్ మీకు జాబ్ టైటిల్ వచ్చేటప్పటికి అప్రెంటిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి ఇస్తారు. ఇది బెంగళూరు లొకేషన్లో మనకైతే రోల్ అవుట్ అయితే అవుతుంది, అది మాత్రం గమనించండి. ఓకే, సో మనకి ఇది ఒక చెప్పాలంటే ఒక డిజైన్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు మీరు అంతా చేసేది. సో గెస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మీరు ఫుల్ స్టాక్ రోల్లో మీరు ఏమైనా అప్లై చేద్దాం అనుకుంటే ఈ ఫుల్ స్టాక్ రోల్లో చూడండి, డిజైన్ డెవలప్మెంట్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సిస్టమ్స్. దీనికోసం C++, జావా స్క్రిప్ట్, పైథాన్, ఎస్క్యూఎల్ మీద కనుక మంచి కమాండ్ ఉండి మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటే ఈ యొక్క రోల్ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మేము SDLC STLC యూస్ చేసి మనం క్వాలిటీ సైడ్ వెళ్దాం అనుకుంటే, సో అంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళి డీబగ్గింగ్ చేసి ఫాల్ట్స్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేద్దామనుకుంటే మీరు టెస్ట్ ఇంజనీర్గా మీ యొక్క కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకోకి ఈ యొక్క రోల్ ఉంది. నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ రోల్ అన్నమాట. అంటే చాలామంది ఇప్పుడు డెవాప్స్ అండ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ అస్ ఆపరేషన్స్ రోల్కి చాలామంది వెళ్తున్నారు. ఈ మధ్య కొద్దిగా డిమాండ్ కూడా ఉంది కదా, సో ఆ రోల్స్కి వెళ్దాం అనుకుంటే డెవాప్స్ ఇంజనీర్ కింద ఇచ్చే యొక్క స్కిల్స్ ఉంటే మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. SFDC అంటే మీకు సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ రోల్స్ చాలామంది వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. క్లౌడ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది కాబట్టి ఆ రోల్స్కి. లేదు ఇంకా వన్ ఆఫ్ ది టాప్ టెక్నాలజీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా మనకి కనిపించే రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అది డేటా ఇంజనీర్ ఆర్ డేటా అనలిస్ట్, అంటే డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ యొక్క రోల్స్ అన్నమాట. ఇలా మనకి టోటల్గా ఫుల్ స్టాక్ టెస్ట్ ఇంజనీర్ డెవాప్స్ SFDC డేటా అనలిస్ట్ రోల్స్కి వీళ్ళైతే అప్రెంటిషిప్ అయితే లాంచ్ చేశారు. బ్యాచెస్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అన్నమాట ఇది కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేసి ఇచ్చారు. సో BE BTEC చేసిన వాళ్ళు, BCA చేసిన వాళ్ళు, BSc చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, 2023 and 2024 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకైతే ఉండాలి, సో క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉంటే సో తప్పకుండా అయితే అప్లై చేయండి. ఇది ఫ్రెషర్ రోల్ కాబట్టి మీకు వీళ్ళు డిఫైన్ చేసిన స్కిల్ సెట్లో 1 2 లేకపోయినా పర్లేదు, మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ గైస్ ఫ్రమ్ ఆటోడెస్క్, మిస్ కాకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సింపుల్ అప్లై అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో ఫిల్ విత్ యువర్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ అప్డేటెడ్గా ఉంటే ఆటో ఫిల్ యూత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా సో మీ యొక్క రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా పాపప్ అవుతాయి. అందులోకి మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని వెంటనే సబ్మిట్ అప్లికేషన్ మీకు ఇచ్చేసి, లేదు అప్లై మ్యాన్యువల్ మీకు ఇచ్చేసారంటే ఒక పర్టికులర్ ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఒక రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై మ్యాన్యువల్లీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొద్దిగా బెటర్గా మీకు ఏమైనా అప్డేటెడ్ డీటెయిల్స్ ఉంటే మీరు చక్కగా టైప్ చేయొచ్చు కాబట్టి. ఓకే, సో క్లిక్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీధటెక్ పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. చూసి అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి వచ్చేస్తారు, వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.